సీనియర్ హీరోయిన్ అన్న ట్యాగ్ యాడ్ అవడంతో గ్లామర్ రూల్స్ ని పక్కన పెట్టేసి యాక్షన్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు తాప్సీ కమర్షియల్ లో చేస్తున్న సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు సబ్ ప్రయోగాలకు రెడీ అవుతున్నారు తన నెక్స్ట్ మూవీ కోసం హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్లో స్టంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు తాప్సీ పన్ను తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సి నార్త్ లో మాత్రం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కె ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ రీసెంట్ టైమ్స్ లో సక్సెస్ పరంగా మాత్రం వెనుకపడ్డారు తాప్సి పన్ను అందుకే యాక్షన్ రోల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు గ్లామర్ ఇమేజ్ కాపాడుకుంటూనే యాక్షన్ హీరోయిన్ గాను పేరు తెచ్చుకుంటున్నారు తాప్సి నార్త్ లో కెరియర్ స్టార్టింగ్ లోనే బేబీ సినిమాలో యాక్షన్ రోల్ చేసిన ఈ భామ తర్వాత డిఫరెంట్ మూవీస్ తో బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అందుకున్నారు అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా యాక్షన్ యాంగిల్ కూడా చూపించేందుకు కష్టపడుతున్నారు బేబీ సినిమాలో చిన్న క్యారెక్టర్ లోనే కనిపించిన తాప్సి తర్వాత అదే తరహా పాత్రలో నామ్ షబానా సినిమాలో నటించారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో వరుసగా యాక్షన్ రోల్స్ చేస్తూ వస్తున్నారు గేమ్ ఓవర్ థప్పడ్ రష్మి రాకెట్ లాంటి సినిమాల్లో తాప్సీ పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి కానీ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఈ బ్యూటీ కెరియర్ ను కష్టాల్లో పడేశాయి తాజాగా మరోసారి తన లక్కీ జాన్ రా మీద దృష్టి పెట్టారు ఈ బ్యూటీ గాంధారి అనే సినిమాలో కిడ్నాప్ అయిన కూతుర్ని వెతికే తల్లి తల్లిపాసడలో నటిస్తున్నారు ఈ సినిమాలో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు తాప్సీ ఎలా అయినా ఈ మూవీతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్నారు